కుక్కట్పల్లిలో మాధవరం కృష్ణారావు గారు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఎమ్మెల్యేగా. మరి మీకు సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? మరి నీకు ఏమీ లేదు. ఏమీ లేదా? మీకు పింఛన్ వస్తుంది? అసలు అసలు లేదు. మీకు ఓటు ఇక్కడనే వేస్తున్నారా? ఓటు వినియోగించుకుంటున్నారా? 10 సంవత్సరం ఓటు ఇస్తున్నాం. ఆధార్ కార్డు ఎక్కడ ఉంది? ఇక్కడ అన్ని ఎక్కడ ఉన్నాయని నాకు పింఛన్ ఇస్తలేదు. సొంత ఇల్లు ఉందా? సొంత లేదు. అంతే. అంటే మీకు ఎలక్షన్లో హామీలు ఇచ్చినవి నెరవేరుస్తున్నారా లేదా? మరి మీ ఎమ్మెల్యే ఏమీ లేదు. ఏమి లేదు. సమస్యలు వచ్చినప్పుడు వస్తున్నాడా మరి ఇక్కడికి మీ దగ్గరికి? సమస్యలు వచ్చినప్పుడు రావట్లేదు. ఓటేసి ఓటు అడుగుతూ వస్తున్నారు. అంతేండి. అంతే. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఇదే ఎమ్మెల్యే నిలుచుంటే మీరు ఓటు వేస్తారా? మరి మీ సమస్యలు నెరవేరలేదా వేస్తారా మరి ఓటు? అది నెరవేరలేదంటే నేను చెప్తాను. మరి ఇస్తానన్నాం డబ్బు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అలాగే ఇస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం అంటారు. నేను చేస్తలేను అసలు. కాబట్టి వేసే ప్రసక్తి లేదు అని అంటారు మీరు? మీకు అభివృద్ధి చేసిన వాళ్ళకి ఓటేస్తా అంటారు? అవునండి. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కదా మాధవరం కృష్ణారావు. మరి అభివృద్ధి ఎట్లుంది? ఎట్లుంది? ఈ మోరి ఇట్లా ఉంది, ఈ రోడ్లు ఇట్లున్నాయి, మాకు ఒక దంద లేదు, ఏ ఒక లోన్లు ఏది రాదు మాకు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమి మీకు అందుతలేవు? మాకు ఏం అందుతలేవు. ఒక రేషన్ కార్డు ఒక్కటి ఉన్నది అంతే. నెలకు ఒక 10 కిలోలు బియ్యం వస్తాయి అంతే. ఇంకా ఇల్లు ఉందా? మరి ఇల్లు ఏం లేదు. ఇల్లు లేదు. ఏం లేదు. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో సొంత ఇల్లు ఇస్తా అని హామీ ఇచ్చాడు కదా ఎమ్మెల్యే అందరికి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా? మరి మాకు లేదు. మాకు లేదు. మీకైతే లేదు. అప్లై చేశారా? మరి చేసినాం కానీ రాలేదు. రాలేదు. మాకు మీకు ప్రధాన సమస్య ఏముంది? ఇక్కడ రోడ్లు ఒకటి బాగున్నాయా? మరి రోడ్లు ఎంత మంచిగా ఉన్నాయి చూడు. రోడ్డు బాగాలేవు. రోడ్డు బాగాలేవు. మరి మీకు ఎమ్మెల్యే కష్ట నష్టాలు ఇవన్నీ తెలుసుకోవడానికి అందుబాటులో ఉంటాడా? మరి ఇక వస్తాడు పోతాడు, అందరిని చూసినట్టు ఇట్లా వస్తాడు చూసుకుంటూ పోతాడు. ఇక అంతే. ఇంకా వేరే ఏం లేదు. కానీ సమస్యలు మాత్రం అట్లనే ఉంటుంది. అట్లే ఉంటాయి సమస్యలు. మాత్రం అట్లే ఉంటే మాకు ఒక లోన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కుల వృత్తులు 1 లక్ష రూపాయలు అన్నారు కదా, అలాంటి ఏమన్నా మీరు అప్లై చేశారా? మరి మీరు చేయలేదు సార్. చేయలేదు. చేయాలంటే ఎందుకు కులం సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే అవన్నీ తిరగానికి మాకు నాకు ఏడైతుంది. అందుకోసం చేయలేదు. చేయలేదు. అట్లా ఇక అవన్నీ కావాలంట కదా. అవన్నీ లేనిది కాదంటే అక్కడ టైం లేదు. వారం రోజుల టైం, 2-3 రోజుల టైం తెలిసింది మాకు ముందు. ఇక అంత అట్లా మాకు కులం సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి, ఎక్కడ చేయాలి? ఇక వేస్తాం లేకుంటే లేదు. ఎవరికైనా ఉట్టిగా వేస్తాం, డబ్బాకి వేస్తాం. మరి ఏం చేస్తాం, పనికిరాని ఓటు. అంటే ఇక్కడ మీకు డ్రైనేజీ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఉందా? వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య. ఇప్పుడు ఈ డ్రైనేజీలు ఉన్నాయి కదా, ఈ డ్రైనేజీ లైన్ వేసినప్పుడు ఇంటింటికి 5,000-10,000 తీసుకున్నారు. రోడ్డు సీసీ రోడ్డు వేస్తే డబ్బులు తీసుకుంటారు, కరెంటు స్తంభాలు వేస్తే డబ్బులు తీసుకున్నారు. అంటే మొత్తం అవినీతి. అవినీతి ఇక్కడ. అంటే ఈ 10 ఏళ్లలో ఈయన హయాంలోనే ఎక్కువ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఎక్కువ అంటే బేబాచ్చు ఇంతకు ముందు ఎమ్మెల్యే మన ఈ నుండి వాడు ఎవరు, మన జయప్రకాశ్ నారాయణ గారు, ఆయన గాని విష్ణువర్ధన్ నుండి వాడు అంతకు ముందు. ఇంత అరాచకం, ఇంత కబ్జా ఎప్పుడు నేను చూడలేదు అసలు. మీకే అర్థమవుతుంది. అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు చెరువులు ఎన్ని ఎకరాలు ఉంది, ఎలా ఉంది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు చెరువులు ఉన్నాయి. మీరు ఒకసారి కెమెరా పట్టుకుని నా గోడ వస్తే నేను చూపిస్తాను మీకు మట్టి ఎలా పోస్తున్నారు. ఎకరాలు అసలు భయం బస్తి ఏమి లేదు. రాబోయే రోజులు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇదే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలవడు. అంటే మీ ఓటు మాత్రం? మా ఓటు కాదు అసలు. ప్రజలు చాలా మంది వేయరు. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండి ఈయన రౌడీయిజం ఎక్కువైపోయి రౌడీలతో ఇబ్బంది పడి ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి నుంచి అదే బాధ. ఆయన గట్టి పోటీనిచ్చే పార్టీ ఏదనుకుంటున్నారు? బీజేపీయే. బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీ బీజేపీయే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కి పోటీ అంటే బీజేపీయే. అంటే ఆయనకు, అంటే ఒక బీఆర్ఎస్ కు బీజేపీ అంటున్నారు, మరి ఆయనకు వ్యక్తిగతంగా పోటీ ఇచ్చే నాయకుడు బీజేపీ నుంచి ఎవరు అనుకుంటున్నారు? కాంతారావు గారు ఉన్నారు. కాంతారావు ఎందుకు అనుకుంటున్నారు మీరు కాంతారావు గారు అని? ఆయన డీరంగ్ డాష్ గా ఉంటాడు, 40 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నాడు ఆయన. అంటే మీ సమస్యల గురించి ఏమన్నా? ఆయన మేము అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతాడు. అవసరమైతే ఆ టైంలో కూడా వచ్చాడు కూడా మా దగ్గరికి. ఈ ఏరియాలో ఎన్ని అరాచకాలు జరిగినాయో మీకు తెలియదు, చెప్తాను తర్వాత. ఏంటి అలాంటి నైట్ 1 గంటకి 2 గంటలకు కూడా కాంతారావు గారు వచ్చేవాడు. ఏంటి గట్టి పోటీనిచ్చే పార్టీ మాత్రం బీజేపీ. కాంతారావు గారు, కాంతారావు గారే.